ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము కొంతమందిని గమనిస్తే జాతకాలు వాడిద్దరిది అస్సలు కలవలేదు అనుకోండి అమ్మాయిది అబ్బాయిది ఇన్ కేస్ జాతకాలు కొంతనే కలవలేదు కలవకపోతే కొంతమంది పేర్లు మారుస్తాము పేర్లు మారిస్తే జాతకాలు కలుస్తాయి అని చెప్పేసి కొద్దిమంది మరి అలా పేర్లు అనేది మారుస్తారు ఎవరిదైనా ఎవరిదైనా అంటే ప్రధానంగా ఆడపిల్లదే మారుస్తారు అబ్బాయిది అలా అయ్యే ఉంచి ఎక్కువ మంది నేను మనకు గమనిస్తే సుమా మరి అలా మార్చటము అనేది కరెక్టేనా ఎంతవరకు సబబు ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి అలాంటప్పుడు యథార్థంగా తెలియజేస్తున్నా అసలు జాతకాలే కలవలేదు అన్నప్పుడు పేర్లు మార్చి అమ్మాయి పేరు మరొక పేరు అనమాట అతనితో పొంతన కలవలేదని చెప్పేసి పేరు మార్చి వివాహం చేయటము అనేటువంటిది మాత్రం తాత్కాలికంగా అంటే కంటతడి చూడవటం అంటారు చూడండి తాత్కాలికంగా మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవటమే తప్ప యథార్థంగా అయితే అది తప్పే రాంగే దానివల్ల ఫలితం ఉండదు ఎందుకయ్యా అనంటే నక్షత్రము ఆ పాదాన్ని బట్టి యథార్థంగా మనము ఈ పేరు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఒక వ్యక్తి యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్గా వస్తుంది ఫలానా నక్షత్రము ఫలానా పాదము ఆ పాదము అని దానికి ఈ అక్షరంతో పేరు పెట్టాలి అని చెప్పేసి పేరు పెట్టారు ఈరోజు నువ్వు పేరు మార్చి అంటే అప్పుడు అక్షరం మారుతుంది రాసి మారుతుంది అన్న కాన్సెప్ట్ తోటి కొద్ది మంది మారుస్తారు కానీ మొదటి నుంచి కూడా ఏ పేరైతే పిలువబడుతుందో అదే పేరు నానుడి వస్తుంది నాన్న ఒక వ్యక్తికి ఓ పద్దెనిమిది ఏళ్ళో ఇరవై ఏళ్ళో ఇరవై మూడేళ్ళో పాతికేళ్ళు ఇరవై ఏడేళ్ళు ఎంతో సం వయసు ఆ అమ్మాయిది అంతకాలం నుంచి ఒక పేరుతో పిలిచి ఈరోజు ఏదో తాత్కాలికంగా పేరు మార్చి మీరు వివాహం చేసినంత మాత్రాన ఆ పేరుకి అంత పవర్ అంత శక్తి అయితే రాదు యథార్థంగా రాదు అంత శక్తి అయితే రాదు మేము న్యూమరాలజీ పరంగా ఎవరిదైనా పేరు మార్చడం అనేది జరిగింది అంటే చిన్న మారుస్తారు ఆ పేరుకొక ఒక పవర్ అనేది ఉంటుంది ఒక శక్తి ఉంటుంది వాస్తవంగా ఒక అక్షరం మార్చటమో ఏదో సం లేదా వాళ్ళకి ఆరోగ్యం బాగుండే లేదు అమ్మ పుట్టిన దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నారమ్మా ఎవరో వాళ్ళు చెప్పారు మీ దగ్గరికి వెళ్తున్న దగ్గర నుంచి బాగుందని అని చెప్పేసి వస్తే మనం న్యూమరాలజీ పరంగా పేరు కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది లేదా అసలు ఆ పేరే తీసి మరొక పేరు పెట్టడం అనేది జరుగుతుంది అది ఎప్పుడు చిన్న వయసు పిల్లలకి ఇక రికార్డులో అదే పేరు పెడతారు ఇక ఆ పేరుతోటే స్కూల్లో పిలుస్తూ ఉంటారు కాబట్టి పేరుకు ఒక పవర్ అనేది వస్తుంది కానీ ఇక్కడ పవర్ రాదు వాస్తవంగా ఒక పవర్ ఒక శక్తి అనేది అయితే ఆ పేరుకు రాదు మీరు తాత్కాలికంగా పేరు మార్చి వివాహం చేసినంత మాత్రాన జాతకాలు అయితే సుమా అది మీకు తాత్కాలికంగా టెంపరీ సాటిస్ఫాక్షన్ అంతే మీకు తాత్కాలికంగా మీకు ఒక ఉపశమనం మిమ్మల్ని మీరు సమర్థించుకోవటం దాన్ని దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు సమర్థించుకోవటమే తప్ప యథార్థమైతే కాదు పేరు మార్చి వివాహం చేయటము అనేది వాస్తవంగా తప్పు పాత పేరే నానుడిలో వస్తుంది ఎంత వద్దన్నా పాత పేరుకే పవర్ ఉంటుంది ఏదో ఆ కొద్దిసేపు ఆ తంతు ముగిసే వరకు మీరు అలా సమర్థించుకుంటారు తప్పించి అది మాత్రం తప్పు నాన్న పేరు మారిస్తే జాతకాలు కలుస్తాయి అనటం మాత్రం తప్పు వాస్తవంగా అదైతే సమర్థించేది కాదు ఎవరికి వాడు తాత్కాలిక ఉపశమనం కోసం అలా మార్చి వివాహాలు చేసుకుంటున్నారు తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు జాతకం కలవలేదు అంటే అది కలవలేదు ఒకవేళ మీరు తాత్కాలికంగా మార్చినా కలవకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అవే ఫలితాలు ఉంటాయి ఫలితాలు అయితే మారవు అవే ఫలితాలు అనేవి వాడికి సంప్రాప్తిస్తాయి సో టాపిక్ పేరు మారిస్తే కలుస్తుందా కలవదా అంటే పేరు వివాహం తంతు ముగిసే వరకు పేరు మార్చటము లేదా లగ్నపత్రికలో మార్చి రాసినంత మాత్రాన దానివల్ల ఎలాంటి ఉపశమనం అయితే ఉండదు ఉండదు నాన్న వాస్తవంగా ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి